पकन मन नायक दाड़ पकन मन नायक बेदिस्टर इंको पकन विरोचित पोराड़े नायक दुंग केस जैल पंपा की प्रभुत्म प्रयत्नी मन चूस राष्ट्र व्याप्त पार्टी बलपरची वार्ड मेबर उकोन अकड़ना शासन सभ्युड़ फोन ले मंत्री फोन लेदे ताड़ेपल्ली प्यस नीचे फोन अभी बेदरीस्ता उपसंहरीपोते नीने एकग्रीवेक जगन रेड्डी पीरकोड़ कजल भयपड़ना वाल नायक ऊरकोची ओटेपोते पेंशन बीकता ओटेपोते बिह्य कार्ड बीकता अरे नी अम्मा नी अब सत्ता नी अब सत्ता इंका नी भाषा नी अम्म मगड़ सत्ता प्रजल संभव प्रजल संभव अंके प्रजल हामी इतना एवर पेंशन प्रभुत्ो एवर बीएप कार्ड प्रभुत्ो वाली वीत तो सह मे अधिकार चलिस्तानदेश पार्टी दब की कोई मैं ब्लाक जगन रेड्डी की చుట్టుపక్కల ఉన్న నాయకులకి మేము ఇంత గెలుచామని చెప్తారు. ఒక రోజు ఒక మంత్రి వస్తాడు బయటికి 95% ఓట్లు మాకు వచ్చాయి అంటాడు. క్షమించండి 90% సీట్లు మాకు వచ్చాయి అంటాడు. కరెక్ట్ ఒక 5 గంటల తర్వాత మాకు 80% వచ్చాయి ఇంకొక ఆయన అంటాడు. మళ్ళీ సలహాదారు ఉన్నాడు ఒకడు 3.5 లక్షల నెలకు దొబ్బుతాడు. ఆయన వస్తాడు ప్రెస్ మీట్ పెడతాడు వెబ్‌సైట్ పెడతాడు దాంట్లో 80% మాకు వచ్చాయి అని చెప్తాడు. अंटे मीकेंत वच्चिनो मीकु तेलियदु मल्ली मी मंत्रुलु सोंत ऊर्लो ओडिपोयारु अरे मीरु एट्ला ओडिपोयारनि मीडिया मित्रुलु अडिते ए अदि मा ऊरु कादु मी एप्पुडु ऊरु वदिलेसि वच्चाम असलु मा ऊरु वेरे राष्ट्रंलो उंदनि चेप्पे परिस्थितिकि ई मंत्रुलु वच्चारु मा सोंत ऊरु गेलवलेनोलु वीलु नीतुलु चेप्तारा माकु अंदुके अंटुना वीलिकि दम्मु धैर्यं लेदु जगन रेड्डी पिरुकोडु गनुकने ई रोजु पोलीसुलु आयन मुंदर पेट्टि ప్రయత్నిస్తున్నారు. మనం చూసాం మండిగామలో ఏం జరిగింది. లింగలపాడు గ్రామంలో అక్కడ ప్రకాశం ఆయన భార్య అక్కడ అక్రమంగా మైనింగ్ జరుగుతుంది, ఈ మైనింగ్ ఆపాలి అని ఎమ్మెల్యే గారు విత్రకంగా పోరాడితే ప్రకాశ్ భార్యని దారుణంగా పొద్దున పూట ఆమె చీరను లాగుతం జరిగింది. ఇదేనా మీరు మహిళలకు కల్పించే భద్రత? మహిళా హోమ్ మంత్రి గారు ఉన్నారు, ఏం తల్లి మీకు ఇదంతా కంపడట్లేదా? దాని తర్వాత వాళ్ళకి సంకీబాన్ తెలిపారని సోమయ్య గారు ఇంటిపైన రాత్రి 10:30కి దాడి చేసాం 60 మంది వస్తారు. ఇప్పటికే వాళ్ళపైన కేసులు పెట్టే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం. అంటే ఒక మహిళకి భద్రత లేదు, ఒక మాజీ శాసనసభ్యురాలకి భద్రత లేదు, ఒక తెలుగుదేశం పార్టీ దళిత నాయకురాలకి భద్రత లేని పరిస్థితి ఈ రోజు ఈ జగన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగంలో మనం చూస్తాం జరుగుతుంది. అంతేకాకుండా తూర్పు గోదావరి జిల్లాలో నడిపుడి అనే ఒక గ్రామంలో రవిశంకర్ అని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త అక్కడ కౌంటింగ్ అప్పుడు అరాచకాలు జరుగుతున్నాయి, లేని ఓట్లు మీరు లెక్కిస్తున్నారని పోరాడినందుకు ఎన్నికలు అయిన తర్వాత అతని వెంటాడి హింసించి అన్ని రకాలుగా అవమానించి అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ జగన్ రెడ్డి. ఇదే రాజారెడ్డి రాజ్యాంగం. ప్రజలకే భద్రత లేదు. ఇంకొక ఆయన ఉన్నాడు, మానిఫెస్టో ఇవాళ రిలీజ్ చేసినట్టున్నాడు. ఆయనే ఎవరైనా ఎవరండి? నారా లోకేష్ గారు. బాగా చెప్పాను ఆయన. నారా లోకేష్ గారు వాళ్ళ అబ్బాయి జగన్ గారి గురించి చాలా కామెంట్స్ చేస్తున్నాడు. జగన్ పిరికివాడంట, జగన్నులో గన్ను లేదు, గన్నులో బుల్లెట్ లేవంట. ఇంకో మాట ఏదన్నాడు, నీ అమ్మ మూడు సొమ్మ ఏం పీకారు, ఇలాంటి పదజాలాలు పాపం వాడుతున్నాడు ఆయన.
మరి ఎందు ఏంటో మరి నాకైతే అర్థం కాల. అంతేకాకుండా డిజన్వెస్ట్మెంట్ కమిటీలో ఉక్కు కర్మాగారానికి సంబంధించిన కమిటీలో మరి అవినాష్ రెడ్డి గారు మెంబర్ అయినా కూడా పట్టించుకోలేదు. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చాలా మాట్లాడుతున్నారు, చాలా దురదృష్టమని మనవి చేస్తున్నారు. అంతేకాదు మొన్న ఎప్పుడు చూశా ఒక పత్రికలో సైకిల్ ఇలా ఎత్తి పట్టుకున్నాడు, ఇలా ఎత్తి పట్టుకున్నాడు పర్లా కింద కూడా పడేశాడు. ఒకసారి ఆయన వచ్చిన తర్వాతే సైకిల్ తుక్కు తుక్కు అయిపోయిందనే విషయం అందరికీ తెలుసు. టపా టపామని కింద కొట్టాడు, టైర్లు పోయినాయి, గేర్ బాక్సులు పోయినాయి, హ్యాండిల్ పోయింది, అన్నీ పోయింది. లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాతే సైకిల్ తునాతునకలైపోయిందనే విషయాన్ని దయచేసి లోకేష్ బాబు గారు గమనించవలసినటువంటి అవసరం. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు లోకేష్ గారు. అసలు మీ స్థాయి ఏంటి నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి గన్నులో బుల్లెట్లు లేవు. జగన్మోహన్ రెడ్డి గారి గన్నులో బుల్లెట్లు లేకపోతేనే నువ్వు మంగళగిరిలో తుస్సును పడ్డావా? జగన్మోహన్ రెడ్డి గారి గన్నులో బుల్లెట్లు లేకపోతేనే కుప్పంలో 14 సీట్లకు 14 పంచాయతీలకు పరిమితం అయిపోయారా? జగన్మోహన్ రెడ్డి గారి గన్నులో బుల్లెట్లు లేకపోతేనే 23 సీట్లకు దిగజారిపోయావా లోకేష్ బాబు? నాకు తెలియగడుగుతా ఉన్నా. నాకు అర్థం కాని అంశం ఏంటంటే పాపం లోకేష్ కి విపరీతమైన పదవీ కాంక్ష. అందరి ముఖ్యమంత్రులు కొడుకులు ముఖ్యమంత్రులు కారేలయ్యా, దమ్ముండాలి. ఈ రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు, వారి కుమారులందరూ ముఖ్యమంత్రులు అయ్యారా? ఏదో మీ నాన్నగారు నిన్ను ముఖ్యమంత్రి చేయాలని ప్రయత్నం చేసి దొడ్డిదోవన తీసుకొచ్చి మంత్రిని చేస్తే 3 సంవత్సరాలు మంత్రిగా ఉండి మంగళగిరిలో దమ్మును పడ్డావు. నువ్వేంటయ్యా మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. ఏమైంది నీకు? తేడా ఏమన్నా వచ్చిందా? పదవీ కాంక్షతో నువ్వేమన్నా ఫ్రస్ట్రేషన్లోకి లోనవుతున్నావా? నాకు తెలిసి ఐడెంటిటీ క్రైసిస్. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను 3 సంవత్సరాలు మంత్రిగా చేశాను, ఎమ్మెల్యేగా ఓడిపోయాను, నన్ను ఎవరు గుర్తించట్లేదు, మా నాన్నగారు జాతీయ అధ్యక్షుడు. ఈ రకమైన ఒక ఫ్రస్ట్రేషన్లో ఎక్కడో ఏదో తేడా వచ్చింది. నేను సవినయంగా మనవి చేస్తున్నా, నేను సిన్సియర్గా అడ్వైజ్ చేస్తున్నా నారా భువనేశ్వరి గారికి, కొద్దిగా తేడా ఉందండి మీ అబ్బాయి దగ్గర. ఏకైక కుమారుడు మీకు రాజకీయాల్లోకి తీసుకొచ్చారు, సక్సెస్ కాలేకపోతున్నాడు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, బాధపడుతున్నాడు, ఏదేదో పదజాలం వాడుతున్నాడు. దయచేసి భువనేశ్వరి గారు నేను మనవి చేస్తున్నా, మీరు చాలా క్రమశిక్షణ కలిగినటువంటి ఎన్టీ రామారావు గారి కుమార్తె, మీరు మీరు హెరిటేజ్ని చాలా బాగా చూస్తున్నారు క్రమశిక్షణగా. హెరిటేజ్ గొడవలో పడి మీరు మీ కుమారుణ్ణి పట్టించుకోకుండా ఉండటం మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు అంటే రాజకీయ పిచ్చిలో పడి ఆయన ఏం పట్టించుకోకపోవచ్చు, కానీ మీ కుమారుణ్ణి కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఎవరికైనా చూపించండి, మంచి వైద్యుడికి చూపిస్తే కొంత ట్రీట్మెంట్ జరుగుతుంది, ఆ అహం తగ్గుతుంది. ఏదేదో మాట్లాడుతున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. మీ ఏకైక కుమారుణ్ణి కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి అవ్వడం అనేది సాధ్యపడేటువంటి అంశం కాదనే వాస్తవాన్ని మీరైనా తెలుసుకోండి. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా చేశారు, మీ భర్త ముఖ్యమంత్రిగా చేశారు, మీ కొడుకు ముఖ్యమంత్రిగా చేయాలంటే సాధ్యపడే అవకాశం లేదు. నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి మెటీరియల్ కాదు. మంచి వ్యాపారం ఏదైనా అప్పచెప్పండి తప్ప ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి 10 మందిలో అఫాస్ ఫాలయ్యే విధంగా చేసుకోవద్దు. ఏదో మానసికమైన స్థితి బాగోలేదు. నారావారి కుటుంబంలో కూడా మానసికమైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉందని లోకేష్ గారి బాబాయ్ గారిని చూస్తే అర్థమవుతుంది. తక్షణమే వైద్యుడికి చూపించవలసినటువంటి అవసరం ఉందని చాలా సిన్సియర్గా అడ్వైజ్ చేస్తున్నాను. ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దండి తప్ప ఒక మంచి రాజకీయ నాయకుడిగా మీరు తీర్చిదిద్దాలన్నా అయ్యే పని కాదు. ఇది గమనించవలసిందిగా నేను వారిని కోరుతున్నాను.